అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపాడు. యేసు వారిని చూసి గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గురించి జన సమూహంలో తీరాల్సిన చెప్పసాగింది. మీరేమి చూచిన కారణ్యములకు వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెలున మరి ఏమి చూడవెళ్ళితిరి? సన్నపు మరి ఏమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక. మీకు పిల్లలను గురువు ఊదితేమి కానీ మీరు నాట్యమాడ రైతురు, ప్రలాపించితేమి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న రైతురని తమ చెలికాండ్రులతో చెప్పి పిలుపులాటలు ఆడుకున్న పిల్లకాయలను పోలి ఉన్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయులు సుంకర్లకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందనను ప్రార్థన చేసుకున్నాను. మా పేపర్లో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ పాదసన్నిధికి వచ్చి నిర్మించిన ఆదిత్యను వందనాల స్తోత్రాలు. నీ వాక్య ధ్యానము నిమిత్తమై ప్రభువా నీ పాదసన్నిధికి వస్తుంటుండగా మీరు మాతో మాట్లాడుతారండి, నీ స్మరణను పెంపొచ్చేయండి, ఈ కార్యమును మా మధ్య జరిగించుకోనండి. దేవా, మమ్మల్ని మీరు బలపరచండి, మీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటూ ఉన్నా మమ్మల్ని శుద్ధి చేయండి. అయోగ్య నా పాత్రలను దేవా నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మంత నింపి బలపరిచి వాడుకోనమని నా ఆయన కృపను చూపించమని యేసు ప్రభు నా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ 11 నుండి 11 అధ్యాయంలో మొట్టమొదటి 15 వచనాలను భక్తుడైనటువంటి యోహాను గురించినటువంటి వృత్తాంతం మనం చదువుతున్నాం. యేసు ప్రభువారు ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఆయన శిష్యులు వేరే గాస్పల్ క్యాంపెయిన్లోని వాళ్ళకి పంపించాడు, యేసు ప్రభువారు ఒక్కళ్ళే ఉన్నారు. ఆ సమయంలో యోహాను శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. మనం గత వారంలో చూసుకున్నాం, యోహాను శిష్యులు కూడా యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉండేవారు. ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే యోహాను అప్పటికే చెరసాల్లో ఉన్నాడు. ఎందుకు చెరసాల్లో ఉన్నాడు? ఆ కాలంలో ఉన్నటువంటి హేరోదు రాజు తన యొక్క సహోదరుని భార్యను ఉంచుకోవటాన్ని బట్టి ఆమె ఆ రాజు చేసిన పనిని ఆయన బహిరంగముగా ఖండిస్తూ వచ్చాడు. ఆ కారణమును బట్టి అతడు చెరసాల్లో వేయబడ్డాడు. ఆ కారణమున యోహాను శిష్యులందరూ కూడా చాలా వరకు చెల్లాచెదరైపోయి ఉంటారు. కొంతమంది యేసు ప్రభువారిని ఫాలో అవుతున్నారు. మనం 9 అధ్యాయంలో చూస్తాం, వాళ్ళు యేసు ప్రభువారిని అడిగారు, మేము ఉపవాసం చేస్తాం, పరిసయ్యులు ఉపవాసం చేస్తారు, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అని చెప్పి యేసు ప్రభువారు కూడా, అంటే ఆ యాక్సెసబిలిటీ వారికి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యోహాను కూడా సందేహం వచ్చింది. ఏమని, రాబో వాడవు నీవేనా? మరి ఒకరి కొరకు మేము కనిపెట్టాం. ఇదంత ప్రాముఖ్యమైనటువంటి సందేహము అంటే యేసు ప్రభువారికే చాలా
ఆయన మనుష్య స్వభావంలోకి మనం చూస్తే, హ్యూమన్ పర్స్పెక్టివ్ను చూస్తే చాలా షాకింగ్ క్వశ్చన్ అది. ఎందుకంటే యేసు ప్రభు వారి గురించి వాళ్ళ అన్నలు ఏమనుకున్నారు పరిచర్య ఆరంభాల్లో, ఇతనికి మతి చెల్లించింది అని యేసు ప్రభు వారు తెలుసాను. పరిసయ్యులు ఎలాగో దూషిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి పరిచర్య ఆయన శిష్యులని పేరుంది కానీ వాళ్ళకేం అర్థం కావట్లేదు. కానీ యేసు ప్రభు వారిని గుర్తించింది ఎవరు ఆరంభంలో అంటే భక్తుడైన యోహాను. ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపంలో మోసుకొని పో దేవుని. ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగొస్తుందో ఆయనే రాబో వాడు అని చెప్పి అనౌన్స్ చేస్తాడు, బహిరంగ అనౌన్స్. అదే వ్యక్తి మరలా యేసు ప్రభు దగ్గర కవర్ పంపించాడు. ఏమని? నువ్వేనా ఇంకొకళ్ళ? అంటే ఆ హ్యూమన్ యాంగిల్లో యేసు ప్రభుకి ఎంత కష్టమైన, అంటే ఆయన చేసే పనిని ఆయనే మిస్ అయ్యారు, ఆయనే క్రీస్తు. ఆ క్రీస్తుగా ఆయన వచ్చాడు, కానీ క్వశ్చన్ ఏమొచ్చింది? నువ్వేనా ఇంకొకళ్ళ కోసం మేము చూడాలి. ఇప్పుడు హ్యూమన్ యాంగిల్లో చూస్తే అది పెద్ద శోధన యేసు ప్రభు. యోహాన్ నమ్మకం దిక్కు నమ్ముతాడు, పరిశీలనలు నమ్మరు, ఆయన ఇంటి వారు నమ్మరు. ఇక కొంచెం యేసు ప్రభు వారికి దగ్గరగా ఉంది, లేకపోతే యేసు ప్రభు వారిని బహిరంగంగా ప్రకటించినటువంటి యోహాను కూడా డౌట్లో అభ్యంతర పడ్డాడు. ఆ సందేహంతో వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ శిష్యులతో చెప్పాడు, ఆ యోహాను శిష్యులతో, మీరు విన్నవాటిని కన్నవాటిని చూసిన వాటిని యోహానుకు చెప్పండి, నా విషయమై అభ్యంతర పడని వాడు. యోహాను అభ్యంతర పడుతున్నాడు. బహుశా కారణాలు ఏమై ఉండొచ్చు పోయిన వారం మనం చూసుకున్నాం. మొట్టమొదటి కారణం ఆయన ఉన్న పరిస్థితి, ఆయన ఉన్నటువంటి కష్టం. ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఆయన బాల్యం నుంచి అరణ్యంలో ఉన్నటువంటి వాడు, బాల్యం నుంచి అరణ్యంలో ఉన్నటువంటి వాడు, అరణ్యంలో పెరిగాడు, మిడతలు తినేవాడు, తేనె తాగేవాడు, చర్మము కట్టుకునేవాడు. ఇలాంటి ఫ్రీగా అరణ్యంలో ఎటువంటి అటు ఆయనకు ఒక ఇది లేదు, కన్ఫైన్డ్ అనేది లేదు. అలాంటి వ్యక్తి ఊర్లు ఎరుసలేము ఇలా నుంచి జనాలు అందరూ కూడా పాపాలు ఒప్పుకుంటూ యోహాను దగ్గరకు వచ్చేవారు. చాలా మంది వచ్చేవారు యోహాను దగ్గర. ఎందుకు? జనములందరూ కూడా యోహాను ప్రవక్త అని ఎంచుకున్నారు. ఆఖరికి హేరోదు కూడా యోహాను చంపుదాం అనుకున్నాడు, కానీ యోహానుకు ఉన్నటువంటి ప్రవక్త అనేటువంటి ఆ పాపులారిటీ చూసి భయపడ్డాడు. అమ్మ యోహాన్ని ఏమైనా టచ్ చేస్తే ఏమొస్తుంది, తిరుగుబాటు వస్తుందేమో అని చెప్పి అంత పాపులారిటీ యోహాను. ఇదే యోహాను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు, కన్ఫైన్ అయిపోయాడు. చెరసాలంటే మనలాగా మంచిగా శిష్కలాగా పెట్టినట్టు రాజభోగాలు పెట్టి అట్లా ఉండదు, సంథింగ్ లైక్ కంటకుప్ప లాంటిది. కంటకుప్పలు ఆ దినాల్లో చెరసాలు ఎక్కువగా అండర్ గ్రౌండ్లో ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు చరిత్రలు, ఎస్పెషల్లీ రోమన్ ప్రిజన్స్ అంటారు. మనం చూస్తాం కదా అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో కూడా లోపలికి త్రోసి అను, లోపల అండర్ గ్రౌండ్ పౌలు శీల వాళ్ళు లోపల చూశారు. కానీ చెరసాలు అంటే ఇప్పట్లాగా హక్కులు, మానవ హక్కులు ఇలాంటివి ఏం కాదు, చాలా దయనీయమైన పరిస్థితి. యోహాన్ అక్కడ ఉన్నాడు, యోహాన్ శిష్యులంతా చెదిరిపోయి ఉంటారు. ఈ సమయంలో యోహాన్ తప్పనిసరిగా డౌట్ వచ్చింది, ఈయనైనా ఈయనే క్రీస్తు అయితే ఎందుకు, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి జనులు, జనులు మామూలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు యేసు ప్రభువారి క్రీస్తు అంటే. యేసు ప్రభువారు నిజంగా క్రీస్తు అయి ఉంటే మామూలుగా చుట్టూ చూసే యోహాన్ శిష్యులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? అరే మా గురువుగారు చేస్తాలో ఉన్నాడు, అందరు ఏమనుకుంటున్నారు? మెస్సయా వస్తే అందరిని ఓడించి రాజ్యాన్ని ఇస్రాయేల్కి మరలా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏం చేయాలా? చెరసాల బద్దలు కొట్టి చెరసాల నుంచి యోహాను బయటకు రావాలి. కానీ అలాంటి అద్భుతాలు ఏమి జరగట్లా. ఇక్కడ యేసు ప్రభు వారు వారితో ఉన్నప్పుడు ఆయన శిష్యులు తీసుకొచ్చిన డౌట్, అంటే యోహాన్లో ఉన్న డౌట్ కారణం ఏమై ఉండొచ్చు అంటే యోహాన్ యొక్క పరిస్థితులు ఏమైపోయినాయి? దిగజారి. ఇది సాధారణంగా మనకు వచ్చేటువంటి కాదు. పరిస్థితులు బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంటాం, పరిస్థితులు కొంచెం అటిట్ అయ్యాయంటే మనలో మొదలయ్యేదేంటి? అనుమానం, భయం, అవిశ్వాసం, ఇవన్నీ కూడా మనలో బయటకు వస్తూ ఉంటాయి. బహుశా యోహాను జీవితంలో కూడా ఆయన అంత ఏమంటాం, అంత ప్రభు కొరకు జీవించిన వ్యక్తి అయినా కూడా ఆయనలో కూడా ఎక్కడుంది అభ్యంతరం.
రెండవది ఏం కారణం అయి ఉండొచ్చు అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మెస్సియా వస్తే రాజ్యం తీసుకొస్తాడు, రోమన్లను ఓడించి రాజ్యం తీసుకొస్తాడు. యేసు ప్రభువారు ఏమో అసలు ఆ పరిచర్యలో ఉండలేడు, ఆయన అంతా బోధించుకుంటూ స్వస్థపరచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి ఈయన ప్రవచనాలు నెరవేరాల ప్రవచనం ఏంటి? దావీదు సింహాసనాన్ని దేవుడు ఆయనకి ఇస్తాడు, ఆయన సింహాసనం తరతరములు ఉంటుంది, ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రవచనాలు. ఇక్కడ చూస్తే రాజ్యము లేదు, అధికారం లేదు, కిరీటం లేదు, యేసు ప్రభువారు ఏమి యుద్ధాన్ని సైన్యాన్ని తయారు చేయట్లేదు. అసలు ఈయన ఆయనైనా కాదా? రెండవ కారణమై ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్. మూడవ కారణం ఏమై ఉండొచ్చు? యోహాను వింటున్నాడు, చూడట్లా చెరసాలలో విన్నాడు, యేసు ప్రభువారు పక్కన లేడు. అంటే ఏంటి? వేరే వాళ్ళు చూసి చెప్తుంటే యేసు ప్రభువారు ఎలా చేస్తున్నాడు, యేసు ప్రభువారు ఎలా చేస్తుంటే విన్నాడు కాబట్టి దెర్ ఇస్ అ గ్యాప్, చూసిన దానికి విన్నదానికి. ఒకసారి దేవునితో మనకు నేరైన సంబంధము లేకుండా, దేవుని వాక్యంతో మనకు నేరైన సంబంధం లేక మన సెకండ్ హ్యాండ్ రెవలేషన్లో ఉంటే మన విశ్వాసము సంపూర్ణంగా, అంటే యోహానుకి ఛాన్స్ లేదు కాబట్టి ఏమైంది? బహుశా ఈ కారణాలను బట్టి యోహాన్లో అభ్యంతరం వచ్చి ఉండొచ్చు. యేసు ప్రభువారు అక్కడ చాలా సింపుల్గా ఆయన మీరు చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని ఏం చెప్పాడు? యేసు ప్రభువారు ఏం పరిచర్య చేస్తున్నాడు? గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, ఉష్ణోగ్రులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడు. ఇది యేసు ప్రభువారి పరిచర్య. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. యేసు ప్రభువారు అంటే ఇది జరుగుతుంది చూడు, ఇది చూశారు కదా మీరందరూ అది అని వాళ్ళు వెళ్తూ ఉంటే, ఇది పోయిన వారం చూసాం, వాళ్ళు వెళ్తుంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అక్కడున్న జన సమూహంతో మాట్లాడు, అక్కడున్న అప్పుడు యోహాను గురించి మాట్లాడు, అప్పుడు యోహాను గురించి యేసు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభువారు వ్యక్తిగతంగా ఎవరి గురించి సాక్ష్యాలు ఇచ్చాడు? నతానియేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఇతడు నిశ్రమంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. యేసు ప్రభువారు శతాధిపతి గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఇస్రాయేల్లో అయినా ఇంతకంటే విశ్వాసము నేను కనుగొంటాను. ఇక్కడ యోహాను గురించి యేసు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దయచేసి చదువుదాం. వారు వెళ్ళిపో, ఏడవ వచనం, వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గుర్చి జన సమూహములతో ఇలాగ చెప్పసాగారు, మీరేమి చూచుట అరణ్యంలోకి వెళ్ళితిరి? గాలి కదలుచున్న రెల్లున? మరేమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్నా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో ఉంది, మరేమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవారినని మీతో ముందుగా చెప్పుచున్నాను. యోహాను గురించి సాక్ష్యం ఇస్తాడు. యోహాను అరణ్యంలో ఉన్నప్పుడు అందరూ తండోపతండాలుగా యోహాను దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త మూడవ అధ్యాయం ఐదవ వచనం. ఆ సమయమున యెరూషలేములో వారును, యూదయా వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఇక్కడ అందరూ కూడా అరణ్యంలోకి వస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారు తన చుట్టూ ఉన్న జన సమూహంతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరేం చూడటానికి వెళ్ళారు? నెంబర్ వన్, కదులుచున్న రెల్లున, గాలికి కదులుచున్న కాదు. ఎందుకు గాలికి కదిలే రెల్లు ఏమవుతుంది? గాలి ఎటొస్తే అటు ఊగుతుంది. కానీ యోహాను గాలి ఎటొస్తే అటు ఊగేవాడు కాదు. తన కన్విక్షన్స్ ఎంత బలంగా ఉన్నాయంటే తన ప్రాణాన్ని తెగించడానికి కూడా ఆయన సిద్ధం, ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. గాలి కదిలే రెల్లు కాదు. చాలామంది ఎలా ఉంటారు? గాలి కదిలే రెల్లు, ఎలా గాలి ఊగితే విలువడలా, గాలి ఎలా ఊగితే ఎలా ఊగిపోతారు, గాలి ఎలా ఊగితే అలా ఊగిపోతారు. కానీ యోహాన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే, నిలబడితే రాజుగారు చేసింది తప్పు అని చెప్పి నిర్బంధంగా ఖండించాడు. ఎక్కడ దాంట్లో కాంప్రమైజ్ లేదు. కనుక యోహాన్ గురించి చేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, ఆయన గాలి కదిలే రెల్లు కాదు, ఎంత గాలి వచ్చినా నిలబడేటువంటి వ్యక్తి. ఎంత అద్భుతమైన
కన్విక్షన్స్ కోసం. మనకు తెలుసు దానియేలు రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉండగా శాసనం బయలుదేరింది ఏమని, ఎవరైతే రాజు కాక వేరే వాళ్ళకు ప్రార్థన చేస్తారు వాళ్ళు సింహాల బోన్లో పడతారు. అద్భుతంగా వాక్యం రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ ఏమంటాడు, ఇట్టి శాసనము బయలుదేరి ఉండేనని తెలిసియు దానియేలు ఇంటికి వెళ్ళి తన కిటికీలు తెరిచి ప్రార్థన, గాలి ఎంత పెద్ద పెనుగాలి వచ్చిన ఆ రెల్లు మాత్రము అది వంగేటువంటి రెల్లు. షడ్రంగ కబెద్నగోలు ఆ యొక్క రాజుగారు నా విగ్రహానికి నమస్కరించాలి అని చెప్పి శాసనం చేస్తున్నారు. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము సేవించుచున్న మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని కాపాడటకు సమర్థు, రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన కాపాడకపోయినను మేము నీ ప్రతిమకు మొక్కము అని తెలుసు. ఎంత అద్భుతమైనటువంటి తమ యొక్క కన్విక్షన్స్ కోసం నిలబడేటువంటి ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఒలింపిక్స్లో పరిగెత్తాడు. ఆయన తీర్మానం ఏంటంటే సండే ప్రభు దినం కాబట్టి మేము పరిగెత్తాం, అది ఆయన కన్విక్షన్, అది ఆయన కన్విక్షన్. ఆదివారం ప్రభు దినం కాబట్టి నేను పరిగెత్తాను. ఒలింపిక్స్కి చాలా బాగా సిద్ధపడ్డాడు. 4 సంవత్సరాలు ఒలింపిక్స్ సిద్ధపడతారు కదా, మా దేశం ఎంతో ఖర్చు పెడుతుంది వాళ్ళ మీద, ఫ్లైట్ టికెట్స్ ఎంతో ఖర్చు పెట్టి తీసుకెళ్తారు. ఆఖరికి ఆ యొక్క 100 మీటర్ల పరుగు పందాలు కరెక్ట్గా ఏ రోజు వచ్చిందంటే ఆదివారం ఆయన అన్నాడు, నేను పరిగెత్తాను ప్రభు దిన జనాలంతా చూడాలనుకున్నాను. ఎందుకు పరిగెత్తాను, గెలుస్తాడు పరిగెత్త గెలుస్తాడు, నేను పరిగెత్తాను. 4 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఒలింపిక్స్కి వెళ్ళి ఒలింపిక్స్ విలేజ్లో ఉండి ఆదివారం వచ్చింది, నేను పరిగెత్తాను. అందరూ ఎగరకపోయారు, పరిగెత్తలే. కానీ తర్వాత 200 పరుగు ఈయన ప్రిపేర్ అయింది 100 మీటర్ 200 మీటర్ల పరుగు పందెం, దాంట్లో పాల్గొనాల్సిన ఆయనకి అస్వస్థత కలిగింది. దాని బదులు ఈయన పరిగెత్తా అని చెప్పి ముందుకు వచ్చి పరిగెత్తాడు, గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. రిలేలో కూడా పాల్గొన్నాడు, గోల్డ్ మెడల్. అంటే నేను చెప్తున్నా అంటే కన్విక్షన్ కోసం ఒక క్రైస్తవుడు ఎలా నిలబడతాడు అనేది మనకు వ్యూహాన్ని చూస్తే అర్థం. తన కన్విక్షన్స్ అంత జాన్ క్రిసాస్టమ్ అని ఒక భక్తుడు ఆదిమ శతాబ్దాల్లో ఆరంభంలో క్రైస్తవ సంఘం ఆరంభంలోనే బంధించబడ్డాడు. బంధించబడి ఆ రోమన్ చక్రవర్తి ఈ వ్యక్తిని ఏం చేద్దాం, ఎంత చెప్పినా కూడా ఈ వ్యక్తి తన విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టుకోవడానికి సిద్ధముగా తిరిగాడు. ఏం చేద్దాం అని చెప్పన్నాడు, చెరసాల్లో వేసేద్దామా అంటే బందీగృహంలో వేద్దామని పక్కన మంత్రి అన్నాడంట. రాజుగారు వద్దండి, ఎందుకంటే చెరసాల్లో వేస్తే హాయిగా ఒంటరిగా కొంచెం ప్రార్థన చేసుకుంటాడు, అన్నం నీళ్ళు లేకుండా పర్వాలేదు కానీ ప్రార్థన చేసుకుంటాడు, ఏసీఎం ఉపయోగం లేదండి. చంపేద్దామా, చంపిన ఏం ప్రయోజనం లేదు, హ్యాపీగా చచ్చిపోతాడు ప్రభు కోసమని ఆ దేవుడు ఉన్నాడు అంటాడు, దేవుడిని కలుసుకున్నాడు అంటాడు, హ్యాపీగా చచ్చిపోతాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎట్లా ఈ వ్యక్తిని బాధ పెట్టాలి, ఈ వ్యక్తి ఎట్లయినా పాపం చేసినట్టు చేస్తే పాపం అంటే ఈ వ్యక్తి భయం, తర్వాత ప్రభు కోసం ప్రాణాలు పెట్టాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, యోహాను జీవితంలోంచి మనం నేర్చుకున్న అద్భుతమైన లక్షణం ఏంటంటే ఈ స్టూడ్ ఫర్ హిస్ కన్విక్షన్. రాజుగారిని చూసి కాంప్రమైజ్ అయింది ప్రాణం కోసం. అందుకోసం యేసుప్రభు వారు 10వ అధ్యాయంలో మనం చూసాం, ఏం చూసాం, మరియు ఆత్మను చంప నేరక 20వ వచనం శరీరమును చంపువారికి భయపడదు, దేహమునే చంపువారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడదు. అంటే యోహాను యాక్చువల్గా నాకెందుకులే రాజుగారు ఏమైనా చేసుకొని అని చెప్పి పక్కకుండుంటే చెరసాల్లో పడేవాడు కాదేమో, బట్ ఆయన నిలబడలేదు. ఇది స్టాండ్, నిజమైన క్రైస్తవుడు నిలబడతాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు మనకి ఎందుకంటే జాన్మే కర్దర్ గారు ఒప్పుకొని రాశారు అన్యాగ్ని, దేని గురించి ఇది ఈ స్వస్థతలు భాషలు ప్రవచనాలు ఇవన్నీ. కొంతమంది అంటారు క్రైస్తవులు మనకి ఎందుకండి అవన్నీ వాళ్ళ పద్ధతులు అన్నీ, కానీ ఆ పద్ధతి వాక్యానుసారం కాదే, అది వాక్యంతో అనుకూలంగా లేదే, కాబట్టి చెప్పడం మన బాధ్యత, అది కరెక్ట్ కాదు అని చెప్పడం.
ఎందుకు దేవుని వాక్యంలో అది లేదు కాబట్టి అలా చెప్పకపోతే మనతో మనం వాళ్ళతో ఏకీభవించలేము, వాళ్ళతో కలిసి ఉండలేము. కారణం అది వాక్యానికి విరుద్ధం. వారు మాట్లాడే భాషలు కానీ, వారు చెప్పే స్వస్థతలు కానీ, వారు చెప్పే బోధలు కానీ, వారు వాళ్ళు అవలంబించే పద్ధతులు కానీ, అవన్నీ కేవలం వాక్యానికి విరుద్ధం. అవన్నీ వ్యాపార పద్ధతులు. చిప్లు అమ్ముకోవటం, నూనె బాటిల్ అమ్ముకోవటం, టీవీ ప్రోగ్రాంలు స్పాన్సర్ చేయండి అని ప్రజలను మ్యానిపులేట్ చేయటం. ఇగో వీళ్ళు స్పాన్సర్ చేశారు, వీళ్ళకి ఉద్యోగం వచ్చింది. వీళ్ళు స్పాన్సర్ చేశారు, వీళ్ళకి పిల్లలు పుట్టారు. వీళ్ళు స్పాన్సర్ చేశారు, వాళ్ళకి పెళ్లి కుదిరింది. మీరు స్పాన్సర్ చేయండి, దేవుడు ఇస్తాడు. దేవుడు స్పాన్సర్ చేస్తే ఇస్తాడా? ఎవరన్నా ఉందా వాక్యం అసలు? మీకు ఏ అవసరం ఉన్నా దేవునికి ఇచ్చేయండి, దేవుడు అవసరం తీరుస్తారు. ఎక్కడ ఉందా? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు పెదపడి అప్పుడు అవన్నీ ఆయన మీకు అది అడిగాడు. కానీ మీరు డబ్బులు ఇవ్వండి, మీ అవసరాలన్నీ తీరతాయని ప్రభు ఎప్పుడు చెప్పగలరు? వాళ్ళు అది చెప్తున్నారు. కనుక యోహాను తన తన కన్విక్షన్స్ కోసం నిలబడ్డాడు. రెండవది, సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో. యోహాను స్వచ్ఛందంగా తన జీవితాన్ని సో సింపుల్, ఎంత సింపుల్గా ఉంచుకున్నాడు. యాక్చువల్గా యోహాను తండ్రి ఎవరు? యాజకుడు. జకరియా ఎలిజబెతులు యాజక వంశంలో ఉన్నవారు. యాజకులకి ఒక స్పెషల్ డ్రెస్ కోడ్ ఉంటుంది, వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. కానీ ఈయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. రాజు అంటే మంచి బట్టలు ధరించుకొని, రాజ బట్టలు ధరించుకొని హ్యాపీగా ఉందాము అనుకోలేదు. తన జీవితాన్ని ఎంత సింపుల్గా అంటే ప్రభు కోసం తన యొక్క విలాసాన్ని వదిలేశాడు. అరణ్యంలో జీవితం, ఎలాంటి జీవితం అది? ఆహారము కూడా మెడతలు ఒంటే రోమము వస్తుంది. మనం కాస్ట్లీ బట్టలు వేసుకోవాలా, బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలా, బ్రాండెడ్ షూ వేసుకోవాలా? దేవుని అలాంటి వైభవాలు విలాసాలు ఈయన కోరుకోవాలి. ప్రభు కోసం ఒక నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా తను ప్రభు కోసం జీవిస్తూ వచ్చాడు, వైరాగ్యంతో జీవిస్తూ వచ్చాడు. తను ఇక్కడ వివాహము చేసుకోలేదు. తన జీవితం అంతా ప్రభు కొరకు దారం చేస్తూ వచ్చాడు. ఇక్కడ విలాసాలు కోరుకు, కలాసాలు మనం ఏం కోరుకుంటాం? సుఖవంతమైన జీవితం ప్రభు ఒక పక్క పెడితే మన చెయ్యి ఆటోమేటిక్గా సుఖవంతమైన జీవితం అని చెప్తుంది. కారణం ఈ లోకానికి ఎక్కువ విలువ ఇస్తుంది. కానీ యోహాను గారు అసలు వాటి వైపు చూడలేదు. మోషే భక్తుడు కూడా ఏలయనగా అతను ప్రతిఫలముగా కలగబో బహుమానం అందు దృష్టి అందుకోసం ఏం చేశాడు? ఐగుప్తును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. మనం ఏం చేయాలని ఆశిస్తున్నాం? అరణ్యంలోంచి వాట్ ఆల్ వీ వాంట్ ఇస్ వీ వాంట్ టు గో ఫ్రమ్ ద విల్డర్నెస్ టు ఈజిప్ట్. మోషే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఐగుప్తు నుంచి అరణ్యంలోకి. కారణం ఏలయనగా అతను ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఇప్పుడు యోహాను భక్తుడు ఆయన ప్రతిఫలంగా కలగబోయే బహుమానం దృష్టించాడు. కానీ ఈ లోకంలో విలాసాలు, ఈ లోకంలో ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఇది చేయాలా, అలా చేయాలా, వైభవంగా ఉండాలి, ఈ యాటిట్యూడ్ వైరాగ్యంగా ఉండాలి. అదే సమయంలో కొంతమందికి వారి వైరాగ్యం వారి భక్తి ఆధారం. అంటే ప్రభువును మర్చిపోతారు. ఎంత కఠినంగా ఉంది, ఎస్పెషల్లీ కొన్ని కొన్ని క్రైస్తవ శాఖల్లో కూడా ఏం చేస్తారు తెలుసా? మొనాస్ట్రీస్ అంటారు. అంటే వాళ్ళు దేవుని కొరకు భక్తిగా ఉండాలని పోయి అండర్ గ్రౌండ్లో ఉండిపోతారు. పైనుంచి కొంచెం భోజనం వేస్తారు రోజుకి అంతే వాళ్ళు. అంటే వాళ్ళు పైనుంచి అంటే లోకాన్ని చూడకూడదు, లోకంలో ఉన్న పాపంలో కలవకూడదు. ఒక ఆయన అంట ఎప్పుడు ముళ్ళ మీద పడుకొని తన జీవితాన్ని, తన శరీరాన్ని కష్టపెట్టు. ఆయన ఎప్పుడు స్తంభం మీద కూర్చొని తన జీవితాన్ని అలా, అంటే స్తంభం మీద 66 రోజులు స్తంభం మీద కూర్చోడు, 30 సంవత్సరాలు అలానే కూర్చోడు. అంటే తన జీవితం అలా కష్టంగా, అంటే నేను ఇటు కదలకుండా ఉంటాను. ఇదంతా ఎక్కడ ఏంది? ప్రభువుని సంతోషపెట్టాలని. కానీ ప్రభుతో వారికి సంబంధము లేదు. ప్రభు అలా చెప్పాలి. యోహాను భక్తుడు తన జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేశాడు, ప్రభు కొరకు జీవిస్తాడు. అందుకోసం యేసు ప్రభువు అన్నాడు, ఏమి చూడ వెళ్ళి ప్రవక్తన అవును గాని ప్రవక్త కంటే మోషే కాలం నుంచి, అబ్రహాం కాలం నుంచి ప్రవక్తలను మనం చూస్తూ మొదలు పెడితే యోహాను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నది.
అందుకోసం యేసు ప్రభువు వారు అన్నాడు, స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇంకా గొప్పవాడు పుట్ట లేదని నిశ్చయంగా. స్త్రీలు కలిగిన వారిలో అనేది చాలా సాధారణంగా హిబ్రూ భాషలో మనుషులందరూ అని చెప్పడానికి ఫ్రేజ్. అందుకోసమే ఈ యోగ గ్రంథంలో మనం చూస్తాం, స్త్రీలు స్త్రీకి పుట్టిన నరుడు ఏలాగు శుద్ధి కాగలడు. కనుక యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నాడు ఏమని, ఇంతకంటే గొప్పవాడు ఎవరు కూడా. ఏంటి ఆయన గొప్పతనం? బాగా డబ్బు సంపాదించాడా? కొన్ని వేల మందికి సువార్త ప్రకటించి లేకపోతే గొప్ప సువార్త మీటింగ్లు పెట్టాడా? లేకపోతే గొప్ప మందిరాలు కట్టించాడా? ఇవన్నీ మన పారామీటర్స్. ఇప్పుడు మన పారామీటర్స్ ఎలాంటి ఏంటి? ఎంత పెద్ద మందిరం, ఎంతమందికి సువార్త అంటే ఎన్ని కోట్ల మీటింగ్స్ పెట్టాడు, ఈ పారామీటర్ సక్సెస్కి. కానీ యేసు ప్రభువు ఇక్కడ ఒక వ్యక్తిని అంటున్నాడు, ఇంతకంటే గొప్పోడు లేడు అంటున్నాడు. ఏంటి యేసు ప్రభువు పారామీటర్స్? ఏంటి ఉండాలని అనుకున్నాడు. తన కన్విక్షన్స్ కోసం తను ఎక్కడ కాంప్రమైజ్ అని ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడ్డాడు. కానీ రాజీ రాజీ ప్రభు. నెంబర్ టూ, ప్రభు కొరకు తన జీవితంలో రుణప్రాయం ఎంత వైరాగ్యంగా జీవించాడు ప్రభు కోసం. ఎక్కడ విలాసాల వైపు కానీ ఎక్కడ వైభోగాల వైపు కానీ ప్రభు కొరకు త్యాగము చేస్తూ ప్రభువు యొక్క చిత్తమును నెరవేరుస్తూ వచ్చు. అంతేకాదు పిల్లగా కనుక డౌట్ వచ్చింది, యేసు ప్రభువారా కాదా అని. ఏం చేయొచ్చు ప్రయాణ, ఏం చేయొచ్చు? వేరే వాళ్ళని ఎవరిని అడగలే. ఎవరిని అడిగాడు? ఎవరి దగ్గర పంపించాడు? యేసు ప్రభు దగ్గరికే పంపించాడు. ఆయన డౌట్ వచ్చింది, ఎవరినో మీరు ఆయననా కాదా కొంచెం మీరు చెప్పండి అని వేరే వాళ్ళని అడగలేదు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు వారి దగ్గరికి. ప్రభు నువ్వేనా ఇంకొకళ్ళు అడగలేదు. అంటే ఆయన డౌట్ని ఎక్కడ తీసుకొచ్చాడు? ప్రభు మీద డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? ప్రభు దగ్గరికే తీసుకొచ్చాడు. మనం ఎవరి దగ్గర తీసుకెళ్తాం? మనుషుల దగ్గర తీసుకెళ్తాం, ఇంకొకళ్ళ దగ్గర తీసుకెళ్తాం. యోహాను తనకు వచ్చినటువంటి అభ్యంతరాలను ప్రభు దగ్గర పెట్టుకోవచ్చు. అందుకోసం యేసు ప్రభువు అన్నాడు, స్త్రీలు కలిగిన వారిలో ఇంతకంటే గొప్పవారు ఇంకా చెప్పి ఈ తర్వాత చెప్పింది ఏంటంటే, అయినను ఎందుకు గొప్పవాడు. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదు. అదొక స్టేట్మెంట్ మనకు అర్థమైంది. రెండవ స్టేట్మెంట్ ఏంటి? అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే ఎందుకు గొప్పవాడు చెప్పండి. వాట్ మైట్ బి ద రీజన్? వ్యూహాన్ని పోలే ఉండా, వ్యూహం ఉంటాడు కదా పర్లోకి ఇక్కడ ఏమై ఉండవచ్చు? వ్యూహాన్ని పాత నిబంధనకు పరలోక రాజ్యము కృత నిబంధనకు మనకున్న అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మనం కృత నిబంధనలో భావిస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క మరణం, భూస్థాపనం, పునరుత్థానంలో మనం ఐక్యపరచడం, కృపాకాలంలో మనకి ఇవ్వబడిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బయలుపరుపు, ఆయన వాక్యము ఆ కాలంలో వారికి అనుగ్రహించ, మనకి ఇవ్వబడిన ప్రత్యక్షత వారికి అనుగ్రహించబడి, ఆ కారణం కూడా యేసు ప్రభువు పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు కూడా యోహాను కంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం. అక్కడ పిల్లలు ఈ పాఠంలో మనం నేర్చుకునేటువంటి సంగతి ఏంటంటే, యోహాను జీవితం ఎంత ఆశీర్వాదం. అసలు యోహాను కళ్ళు ఏనాడు కూడా లోకం వైపు కానీ లోకపు భోగముల వైపు కానీ ఆయన కేవలం ప్రభు వైపే చూస్తూ వచ్చాడు. ప్రభు కొరకు జీవిస్తూ వచ్చాడు, ఆఖరికి ప్రభు కొరకు మరణిస్తాడు. చాలా యవ్వన ప్రాయంలో ప్రభు కొరకు మరణిస్తాడు. ఎందుకు మరణించాడు? కాంప్రమైజ్ కాలేదు, ప్రభు కొరకు నిలబడ్డాడు. ప్రభు కొరకు నిలబడ్డాడు.
నువ్వు నేను కూడా నిలబడితే ఎంత గొప్ప భాగ్యం. ప్రభు అన్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఆ ధన్యతలో మనం ఉంటాం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా, మనం అనుకున్నది జరగకపోయినా, యోహాను డౌట్ వచ్చిన ప్రభు దగ్గరికి అందుకోసమే యోహానికి ఇవ్వన ఆధిక్యత ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చే ముందు ఆ రాకను సిద్ధపరచడానికి వ్యక్తిగతమైనటువంటి దూతగా యోహాను ఈ లోకంలోకి ఆధిక్యత అనికి ఇవ్వండి. సంథింగ్ లైక్ యేసు ప్రభు వారు పెద్ద అధికారులు వచ్చే ముందు ఎవరు వస్తారు? వాళ్ళ దూతలు వస్తారు, అంటే వాళ్ళ ఏజెంట్స్ వల్ల వచ్చి ఏం చేస్తారు? అన్నీ వచ్చి ఉన్నాయో చూసుకుంటారు. యేసు ప్రభు వారు వచ్చే ముందు ఎవరు వచ్చారు? యోహాను అడిగారు, ఎవరు నువ్వు? క్రీస్తువా? ఆయన ఏమన్నాడు? తన గురించి తను ఏం చెప్పుకున్నాడు? పాత్రుడను కాను. తన గురించి ఏం చెప్పుకున్నాడు? యోహాను సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం. నీ ఎవడవని అడుగుటకు యూదులు యెరూషలేములో నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇది, అతడు ఎరుగనకు ఒప్పుకును క్రీస్తును కానని ఒప్పుకును. కాగా వారు, మరి నీవెవరవు? నీ ఏలియావా అని అడగగా అతడు కాను, నీవు ఆ ప్రవక్తవా? ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త? మోషే ప్రామిస్ చేశాడు, నా వంటి ప్రవక్తను మీలో నుండి దేవుడు. ఆ ప్రవక్తవా? కాను. కాబట్టి వారు, నీవెవరవు? మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలను కనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొని చున్నావని అతన్ని అడిగి. అందుకు అతడు ఏం చెప్తున్నాడు? శబ్దము అని చెప్పి, శబ్దం. నేనొక వ్యక్తిని అని చెప్పలే, నేనొక ప్రాముఖ్యమైన ప్రవక్తని, పాత నిబంధన మొత్తంలో గ్రేటెస్ట్ ప్రాఫిట్ అని తర్వాత నా గురించి చెప్తాడు యేసు ప్రభువారు. నేను చదివింది ఎంఏ, బిఏ, బిఏ, బీటెక్, ఎంటెక్, డిడి, బిడి, రెవరెండ్, డాక్టర్, రైట్ రెవరెండ్, ఏం లేదు. నేను శబ్దాన్ని, తన జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? 26వ వచనం. యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పుల వారు విప్పుటకును నేను యోగ్యుడను. 3వ అధ్యాయం 30వ వచనం. అందరం కలిసి 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది నేను. దిస్ ఇస్ ద మోటో ఆఫ్ లైఫ్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. ఆయన హెచ్చవలసి ఉన్నది నేను. నేను కనపడకూడదు, ఆయనే కనపడాలి. నేను వినపడకూడదు, ఆయనే వినపడాలి. ఇది మన జీవితంలో కూడా ఉండదు. దేవుడు మన గురించి కూడా అటువంటి సాక్ష్యం ఇచ్చుకున్నాడు. అంటే ప్రార్థన చేసుకున్నాడు. పర్లోక తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని తీసుకురావడం లేకుండా యోహాను భక్తుని యొక్క జీవితాన్ని చూసినప్పుడు దేవా, ఎంత గొప్ప సమర్పణ తన జీవితంలో మీరు చూస్తున్నారు. ఎటువంటి కాంప్రమైజ్ లేనటువంటి జీవితం, ఎక్కడ రాజీ పడినటువంటి జీవితం, నీ కొరకై ప్రాణం పెట్టేంతగా ఉన్నటువంటి జీవితం, ఎంతో భక్తితో వైరాగ్యముతో నువ్వు ఎవరు అని అడిగితే నేను ఫలానాన్ని చెప్పుకునే బదులు నేను శబ్దాన్ని, ప్రభువుతో వను సిద్ధపరచుడి అని పలికే శబ్దాన్ని అని తనను తాను తగ్గించుకున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది అనేటువంటి కమిట్మెంట్. 14 స్తోత్రాలు.
అటువంటి జీవితాన్ని ప్రభా నాకు ఎంత తక్కువగా ఉన్నాను ప్రభా. మా కమిట్మెంట్స్లో, మా తీర్మానాల్లో, మా యొక్క స్టాండ్లో మేమెంత తక్కువ. లేదా క్షమించండి, మీరు అక్కడ శుద్ధి చేయమని యేసు ప్రభువు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. అంతా అపారమైన ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకు స్వాగతంతో నడిపించుకుంటాం.